ఈరోజు మా వంటి గదిలో ఒక స్వీట్ ఐటెం తయారు చేయడం నేర్చుకుందాం. బీట్రూట్ స్వీట్తో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. రవ్వ 2 కప్పులు, 2 కప్పులు రవ్వ తీసుకున్నా. 1 కప్పు పాలు, 1 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు బీట్రూట్ తురుము, 1 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం, రవ్వ వేయించడానికి నెయ్యి కొద్దిగా, పంచదార పొడి రవ్వలో కలపడానికి మనం సరిపడా తీసుకుందాం. దీనిలో జీడిపప్పు, బాదం చిన్న చిన్న పలుకులు చేశాను, అవి వేసుకుందాం. అవి ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ దీనిలో 1/2 కప్పు పాలు పోసుకుందాం. ఇప్పుడు పాలు కాగినాయి కాబట్టి దీనిలో మనం తురిమిన బీట్రూట్ వేసి ఉడకనిద్దాం. ఇప్పుడు పాలలో మొత్తం క్యారెట్ కలిసి ఉడికింది. దీనిలో మనం 1/2 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార వేసి 2 కలిసేలా ఉంటుంది. దీంట్లో మనం బాదం జీడిపప్పు పొడి చేసుకున్న పొడి వేద్దాం. ఆ తర్వాత కొబ్బరి కూడా దీనిలో వేసి కలుపుకోవడం. ఇది మొత్తం ఉండగా అయ్యేంత వరకు కలుపుతూ ఉందాం. ఇప్పుడు మనం తయారైంది. దీనిలో మనం 2 స్పూన్లు యాలక్ పొడి వేసుకుందాం. ఇలా బాగా కంటుకోకుండా వస్తే తయారైనట్టు అనమాట. తీసి మనం వేరే ప్లేట్లో పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇలా తయారైన దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. దీన్ని కాస్త చల్లారిన తర్వాత మనం ఉండలుగా చుట్టుకుందాం. లడ్డూలా 10 నిమిషాలు చల్లారిద్దాం దాన్ని. ఇప్పుడు ఇప్పుడు దీనిలో మనం 2 స్పూన్లు నెయ్యి వేసి దీనిలో మనం కొంచెం కొబ్బరి వేసి అలంకరించుకోవడానికి జీడిపప్పులు వేసి రవ్వ వేయించుకుందాం. తీసుకుని ఉదయంగానే మనం 2 కప్పులు వేసి చక్కగా వేయించుకుందాం. వాష్ చేసి దీనిలో పంచదార పొడి కలుపుదాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేపి దించాం కాబట్టి వేడి మీద ఉండగానే మనం దీనిలో పంచదార పొడి కలిపేసుకుందాం. మనకు స్వీట్ చాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మొత్తం కలుస్తుంది. దీన్ని మనం 1 నిమిషం మూత పెట్టి వేడికి పంచదార రంగులో కలిసేలా మూత పెట్టి ఉంచుదాం. పాలు దీనిలో మనం కొంచెం కలుపుకొని ఊరికే మనకి లడ్డు రావడం కోసం దీన్ని మనం ఉండగా చుట్టుకుందాం. చేతిలో కొద్దిగా వేసుకొని ఇలా వేసి అంతకుముందు మనం తయారు చేసిన బీట్రూట్ లడ్డూని పెట్టి ఇప్పుడు దీన్ని మనం లడ్డూలా చుడదాం. ఇవి చిన్నగా కావాలన్నా చిన్నగా చేయొచ్చు, పెద్దగా కావాలన్నా పెద్దగా చుట్టచ్చు. మీ ఇష్టం, మీ అభిరుచిని బట్టి ఎలాగన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టిన దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే ఇదంతా కూడా మళ్ళీ లడ్డు పెట్టి పైన పెట్టి మళ్ళీ లడ్డూలా చుట్టుదాం. ఇప్పుడు మనం మొత్తం మనం తయారు చేసుకున్నదంతా ఇలా చక్కగా చేసి లడ్డు చుట్టేసుకున్నాం. దీన్ని జీడిపప్పుతో ఇలా అలంకరించుకుంటే